ప్రజలు చాలామంది కుటుంబ నేపథ్యంలో పెళ్ళైన నెల రోజులకి మూడు నెలలకి అమ్మాయిలు కొంతమంది డైవర్స్ కోసం వస్తున్నారు. వచ్చినప్పుడు ఎందుకు డైవర్స్ తీసుకుంటున్నారమ్మా, మీ సమస్య ఏంది అడిగితే వాళ్ళ భర్తలు థర్డ్ జెండర్ అని గే అని ఒక ఆరోపణ చేస్తూ వాళ్ళు విడాకులు తీసుకుంటూ ఉన్నారు. మాకు ఈ మధ్యలో ఏంటంటే మేడిపల్లి, మన ఉప్పల్ దగ్గర ఉన్న మేడిపల్లి నుంచి ఒక కేసు వచ్చింది. అమ్మాయి తన భర్త గే సార్ నాకు డైవర్స్ కావాలి అని అంటది. అబ్బాయి ఏమంటాడు, లేదు సార్ నేను కాదు, నా మీద లేని ఆరోపణ చేస్తుంది, తన భార్య కావాలనే తన పైన ఆరోపణ చేస్తుందని అబ్బాయి అంటూ ఉన్నాడు. ఈ పెళ్ళైన తర్వాత వితిన్ 2 మంత్స్లోనే కోర్టుకు వచ్చిండు అమ్మాయి. ఏంటి అసలు ఇది నిజమా అబద్ధమా అనేది పరిశీలన అనేది ఎవరు చేస్తారు? ఒక విచిత్రమైన కేసు ఇది, బయట ఎవరు చెప్పుకోలేరు, సెన్సిటివ్ కేసు. ఇట్లాంటి కేసులు మా దగ్గరికి వచ్చినాయి. వచ్చినప్పుడు ఏం చేయాలి? ఒక భార్య తన భర్త దీర్ఘకాలిక వ్యాధితో ఉన్నాడు, లేదా తన భర్త సంసారానికి పనికిరాడు అని భార్య కనుక గుర్తిస్తే తను ఖచ్చితంగా డైవర్స్ తీసుకునే హక్కు భార్యకు ఉంది. దీర్ఘకాలిక వ్యాధులు అన్నప్పుడు వైద్యపరంగా భర్తకు వచ్చిన జబ్బు లేదా రోగం కనుక వస్తే భార్య డైవర్స్ తీసుకుని వెళ్ళిపోవచ్చు పెళ్ళైన 2-3 నెలలల్లా. అట్లనే భర్త కూడా తన భార్యకి పెళ్ళైన 2-3 నెలలల్లా తనకు దీర్ఘకాలిక వ్యాధి ఉన్నది అని అంటే ప్రూఫ్ చేసి భార్య కాడి కూడా భర్త డైవర్స్ తీసుకొని వెళ్ళొచ్చు. డైవర్స్ తీసుకుని అడిగే హక్కు కూడా భర్తకు కూడా ఉంటుంది. అది కూడా దీర్ఘకాలిక వ్యాధి ఉన్నదనేది ఎవరు, డాక్టర్ సర్టిఫై చేసి ఇస్తేనే డైవర్స్ తీసుకునే రైట్స్ ఉంటాయి. అట్లనే మానసికంగా వాళ్ళకు ఇబ్బందులు ఎదురైనా సరే డైవర్స్ తీసుకునే హక్కు అనేది భార్యాభర్తలకు ఇద్దరికీ ఉంటుంది. కాబట్టి పెళ్ళైన తొందరలోనే మీరు డైవర్స్ తీసుకునేది ఉంటే తొందరగా తీసుకోండి, అంతేకాని డైవర్స్కి అప్లై చేసుకోండి మీకు మనస్పర్ధలు వచ్చినప్పుడు. పిల్లలైన తర్వాత చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కుటుంబ నేపథ్యంలో. కాబట్టి పెళ్ళైన 2-3 నెలలల్లో మీకు ఒకరికొకరికి మనస్పర్ధలు వచ్చినా, ఒకరికి ఒకరికి రోగం ఉందని మీరు మిమ్మల్ని మీరు గుర్తించుకున్నా, మీరు కోర్టుకు వచ్చి డైవర్స్ తీసుకునే హక్కులు భర్తకు ఉంటుంది, భార్యకు ఉంటుంది. అట్లనే ఇప్పుడు నేను ఇందాక ఏందనంటే భర్త గే అనేది భార్య గుర్తించని చెప్పాను కదా, అట్లనే ఎట్ ది సేమ్ టైం భార్య గే అనే విషయము భర్త గ్రహించాడు. గ్రహించి పెళ్ళైనా ఒక 15 రోజులనే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పిండంట తన భార్య గే అని. చెప్తే తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, అత్తమామ చెప్పుకున్నా అత్తమామ ఒప్పుకోలేదు. తను వచ్చి సార్ నాకు డైవర్స్ కావాలి అని 20 రోజులలో వచ్చింది. ఎందుకంటే నీకు పెళ్ళి 20 రోజులు అవుతుంది కదా. అట్లా ఎట్లా అంటే తన యొక్క భార్య గే అనే విషయము తెలియదంట. ఎందుకంటే గే అనేది ఆడవాళ్ళల్లో ఉంటారు, మగవాళ్ళల్లో ఉంటారు, ఇద్దరిలో ఉంటారు. ఎందుకంటే అది జెనెటిక్ ప్రాబ్లం, అది వాళ్ళ బై భర్త వచ్చిన ప్రాబ్లమ్స్, దానికి ఎవరు ఏం చేయలేరు. కాబట్టి ఈ భర్త భార్యలు ఎవరైనా సరే గే అనేది అనుకున్నప్పుడు అది డాక్టర్స్ నిర్ధారిస్తారు. డాక్టర్స్ నిర్ధారించినప్పుడు మీరు డైవర్స్కు అప్లై చేసుకుని డైవర్స్ కోర్టులో తీసుకోవచ్చు అని తెలియజేస్తున్నాం.